కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టు కేసులకు నిరసనగా మంతనీలో బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టు కేసులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ఆదేశానుసారం పెద్దపల్లి జిల్లా మంతనీలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదాశివాలు మాట్లాడుతూ, మా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేసినంత మాత్రాన మా పోరాటాన్ని నిలపము, ఇంకా ఉధృతం చేస్తామని పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఉండి 317 జీవోను సవరించాలని, జాగరణ దీక్ష శాంతియుతంగా చేస్తున్నా దీక్ష పట్ల ఇంత మూర్ఖంగా వ్యవహరించడం తీవ్రంగా తప్పు పడుతున్నామన్నారు. అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసుల తీరు రజకార్ల పాలన తలపిస్తోందని, శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రుల ర్యాలీలకు, సభలకు లేని కోవిడ్ నిబంధనలు భాజపా నిరసనలకు మాత్రం ఎందుకు వచ్చిందని అన్నారు. ఇది చరిత్రలో మరొక అత్యంత మూర్ఖపు చేష్టగా మిగిలిపోతోందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల, రైతుల, విద్యార్థుల ఆగ్రహానికి కేసీఆర్ కుటుంబం పాలనకు గురి కాక తప్పదని, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నామన్నారు. వెంటనే బండి సంజయ్ను విడుదల చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంతని మండల అధ్యక్షులు వేల్పుల రాజు, టౌన్ ప్రెసిడెంట్ ఎద్ల సదాశివ, మండల ప్రధాన కార్యదర్శి తోట మధుకర్, బీజేపీ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, నాంపల్లి రమేష్, చిలివేరి సతీష్, కొరవేన మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జీవోకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే, అక్రమంగా బండి సంజయ్ గారు తను నిరసన తెలిపినప్పుడు కూడా నిరసనను కూడా తెలిపేటువంటి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రతి వ్యక్తి ప్రతిది కూడా నిరసన తెలపచ్చు. ప్రతిపక్షాలు అన్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరోక్షంగా ప్రతిది విమర్శిస్తారు. అటువంటి సమయంలో కూడా అతి ఉత్సాహంతో ఈ ప్రభుత్వము, ఈ కేసీఆర్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండ తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ మంత్రిని. ఎందుకనగా బండి సంజయ్పై అక్రమ కేసులు నిర్బంధాలే కాకుండా నిన్న జైలు కూడా పంపించడం జరిగింది. దీని యొక్క ప్రభుత్వాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని దీనిపై వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థన, లేకపోతే నియంత్రిత పరిపాలన ఈ దేశంలో తెలంగాణ కొరకు కూడా పోరాటం చేసినప్పుడు ఇంత దౌర్జన్యం జరగలే పోలీసులు, ఇంత దౌర్జన్యం చేయలే పోలీసులు. ఒక వ్యవస్థ లోపల ఉండి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలపై నిర్బంధాన్ని విధిస్తూ, అనుచిత వినిస్తూ, నల్ల చట్టాలను పెడుతూ ఒక తీవ్రమైనటువంటి తీవ్రవాదుల లెక్క ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు బీజేపీ కార్యకర్తలపైన. వెంటనే దీన్ని అందరూ ఈ కేసులని ఉపసంహరించి బండి సంజయ్ను బేషరతుగా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ మంత్రి నియోజకవర్గం కోరుతున్నారు. మొన్న బండి సంజయ్ గారు ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఇంట్లో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ గెస్ట్ హౌస్లో జాగ్రత్త దీక్ష చేపట్టిన క్రమంలో పోలీసులు అనంతంగా ప్రవర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న కోర్టులో ప్రవేశపెడితే 14 రోజులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని బండి సంజయ్ గారి మీద, లేకపోతే బీజేపీ మీద అక్రమంగా కేసులు బనాయించి దౌర్జన్యాన్ని చూపెడుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇట్లాంటి విషయాలు ప్రభుత్వం కావద్దు. బండి సంజయ్ గారిని బేజర్తగా విడుదల చేయాలి. లేని ఎడల మా స్టేట్ ప్రకారం 14 రోజులు ఏదైతే బండి సంజయ్ గారిని రిమాండ్ తీసుకున్నాం, 14 రోజులు ప్రతిరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ మంత్రి శాఖ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంకూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.